సామాజిక కార్యక్రమాలకు లయన్స్ క్లబ్ పెట్టింది పేరని, కోవిడ్ 19 సమయంలోనూ సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. పేదలకు అండగా నిలిచేందుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందిస్తున్న బాడీ ఫ్రీజర్లను మేయర్ చేతుల మీదుగా ప్రారంభించారు. పేదల కుటుంబాలను ఆదుకునేందుకు లయన్స్ క్లబ్ పలు సేవా కార్యక్రమాలు చేపడుతుంది. మరణించిన వారి మృతదేహాలను కుళ్లిపోకుండా ఉండేందుకు బాడీ ఫ్రీజర్లను కొనుగోలు చేసింది. నగరంలోని తెలంగాణ చౌక్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన బాడీ ఫ్రీజర్లను నగర మేయర్ సునీల్ రావు ప్రారంభించారు. 7 ఫ్రీజర్లను ప్రజల సౌకర్యార్థం వినియోగించనున్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మేయర్ను శాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావుతో పాటు లయన్స్ క్లబ్ ప్రతినిధులు వెంకటేశ్వరరావు, మాజీ లయన్స్ క్లబ్ గవర్నర్ చిద్ర సురేష్ నరసింగారావు, లయన్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు సేవా కార్యక్రమాల్లో ముందుంటారని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని వివిధ ప్రాంతాల్లోని పేదలు మరణించిన వారి ఆత్మీయుల కడసారి చూపు కోసం వేచి ఉండవలసిన పరిస్థితులు ఏర్పడతాయని, అలాంటి సమయంలో ఫ్రీజర్లు ఉపకరిస్తాయని చెప్పారు. ఇలాంటి సమయాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు లయన్స్ క్లబ్ ప్రతినిధులు వీటిని వినియోగంలోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. కోవిడ్ 19 సమయంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు సేవా కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. మరి కరీంనగర్లో ఉన్న వివిధ క్లబ్స్ అన్నిటికీ కూడా ఈరోజు బాడీ ఫ్రీజర్ సంజేసే కార్యక్రమానికి మరి స్పాన్సర్గా మరి అదేవిధంగా ఉన్నటువంటి ఎన్ వెంకటేశ్వరరావు గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొనున్నటువంటి మా మిత్రులు లయన్స్ క్లబ్ రాష్ట్ర డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చైర్మన్ చిద్ర సురేష్ గారు, అదేవిధంగా పెద్దలు నరసింహరావు గారు, మరి అదేవిధంగా పెద్దలందరికీ కూడా లయన్స్ క్లబ్ పెద్దలందరికీ బాధ్యులందరికీ కూడా హృదయపూర్వకం కూడా నమస్కారాలు. మరి మంచి సామాజిక సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందినటువంటి లయన్స్ క్లబ్ మరి దాన్ని కొనసాగింపుగానే మరి ఈరోజు బాడీ ఫీజర్స్ కూడా మరి వివిధ క్లబ్స్కి అందేయడం జరుగుతూ ఉన్నది.